राष्ट्र रेंडु राष्ट्र तेलुगु राष्ट्रम रेंडु राष्ट्रालैंदि अयिना कूडा आ रोजु नेनु चेसिन फौंडेशन गानि अवन्नी कूडा कोनसागायि इक्कड नेनु अंदुके मोन्न कूडा चेप्पानु తర్వాత వచ్చిన అందరి ముఖ్యమంత్రులను అభినందించాను ఎందుకంటే వీళ్ళు చెడగొట్టలేదు అదే ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమే విధ్వంసం పక్కనే మీ కమ్మానికి ఏం జరుగుతా ఉందో కాకేస్తే మీ కనపడుస్తుంది అవునా కాదా తమిళ్లో మీరు చూడండి 27 మనపు భద్రాచలం వరదలు వచ్చేటివి అక్కడంతా మునిగిపోయేది 10 కిలోమీటర్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కరకట్ట కడితే నిన్న వరదలు రాకుండా కాపాడావంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి ఆ రోజు నేను కూడా అనుకో నాకేం పని అనుకుంటే నిన్న వరదల్లో భద్రాచలం ఏమయ్యేదో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి మనం చేసిన పనులు శాశ్వతం సమాజాన్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ లేని తృప్తి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మార్గం ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది ఈరోజు ఖమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాటలు మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకం ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు ఒక రికార్డు ఇది 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు చూస్తే ఎక్కడికో అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది నాకు ఒక బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడి తప్పిన రాష్ట్ర పరిపాలనని గాట్లో పెట్టి వాళ్ళని కూడా ఆదుకునే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట చెప్పి అదే మరిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా సహకరిస్తా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు గాని కలిసి పనిచేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు పనిచేసుకుంటే దేశానికి ఆదర్శం అవుతాయి నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను ఇప్పుడు ఒకసారి చదవండి 99 2000లో ఇచ్చాను ఇప్పుడు అంతా అమలయ్యింది ఈరోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకు మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్ లో కూడా ఒక మాట చెప్పాను ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఆటో పైలట్ వెళ్తుంది కాబట్టి అది కూడా అభివృద్ధి చేసి దేశంలో 1 అండ్ 2 గా తెలుగు రాష్ట్రాలు ఉండాలనే కలలుగా అన్నాను
రాత్రింపగుళ్ళు పనిచేశాను. మొన్ననే G20 దేశాల మీటింగ్ కోసం ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, మీటింగ్ లో ఉన్న అందరి నాయకులకి, ఈరోజు మీరు ఒక పని చేయాలి, మొన్నే 75 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం, 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటాం, ఆ సమయంలో మీరు ఒక విజన్ తయారు చేయండి, ఆ విజన్ లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిజిటల్ స్ట్రెంగ్త్ లో ప్రపంచంలో మనతో పోటీ పడేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రాలేరు. మైక్రోసాఫ్ట్ గాని, గూగుల్ గాని, అన్ని కంపెనీల సీఈఓలు గాని అన్ని లీడర్స్ మన వాళ్లే. అది మన వాళ్ళ మేధో శక్తి. ఇంకొక మాట చెప్పాను, మన సంస్కరణలు వచ్చిన రోజున భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. ఇది ఇంకా 25 ఏళ్ళు ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఒక విజన్ తయారు చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒకటి కాని రెండో ప్లేస్ లో మనం ఉంటామని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో ఇండియన్స్ ప్రపంచం అంతా వెళ్లారు. వాళ్ళైతే ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, 1 గా తయారవుతారు. అలాంటి సందర్భంలో మన రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టాలని, పేదవాడు ఎప్పుడూ పేదవాడిగా ఉండిపోకుండా పేదవాడిని కూడా డబ్బులుండే వాళ్ళతో సమానంగా పైకి తేవడానికి మన ప్రణాళికలు ఉండాలని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే రాజకీయ పార్టీలుగా ఉండే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనం చేసే పని రాబోయే 20-30 సంవత్సరాల్లో సమాజంలో పెను మార్పులకు నాంది పలుకుతాయి. 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు ఈరోజు ఆ మార్పులు వచ్చాయి. ఇప్పుడు చేసే పనులు మళ్ళా 25 సంవత్సరాలు ఈ మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ గాని, దేవాదులు గాని, ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ప్రాజెక్టు గాని, కల్వ కుర్తి గాని, బీమా గాని, నెట్టంపాడు గాని, ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నల్గొండలో ఎప్పుడు కూడా ఆ తాగునీళ్లు కూడా తాగడానికి పనికిరాకుండా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి పిల్లలు ఆ నీళ్లు తాగితే కుంటిగానో లేకపోతే చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎల్బిసి ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చిన ఘనత, లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మాధవరెడ్డి పేరు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవే కాకుండా ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా విషయాల్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఈ జిల్లా ఉంది, ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం, రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. ఎందుకంటే గోదావరి ఇక్కడ వెళ్తుంది, గోదావరిని కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే తక్కువ ఖర్చుతో నీళ్లు వస్తాయని దుమ్మగూడెం కానీ ఇలాంటి అప్పట్లోనే కన్సీవ్ చేశాం. కొన్ని ప్రాజెక్టులన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులు, మీడియం మైండ్ ఇరిగేషన్ తో కూడా అప్పట్లోనే చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.